కృష్ణా జిల్లా నందిగమ నియోజకవర్గ కంచుకచర్ల మండలం కంచుకచర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మాణమైన 3 అదనపు గదులను కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ పట్టణంలో దాతల సహాయంతో అదనపు గదుల నిర్మాణం చేయడం జరిగిందని, ఇంతకాలం గదులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడ్డామని, రికార్డుల కోసం సమస్యలపై వచ్చిన ప్రజలు వేచి ఉండడం కోసం ఈ గదులను ఏర్పాటు చేసిన ఎస్ఏ రంగనాథ్ కు, సిఐ సతీష్ కు, డిఎస్పీ నాగేశ్వరరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక్కడి నుంచి ఏ విధమైన సమస్య లేకుండా మంచి పరిపాలన అందిస్తామని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా పట్టణంలోని కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉండడంతోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని ప్రజలను కోరారు. కరోనా వ్యాక్సిన్ టీకాలు అందరూ వేయించుకోవాలని, వీటిపై ప్రత్యేక దృష్టిలో రవాణా సమాచార మంత్రి వ్యాక్సిన్ కేంద్రాలను అదనంగా కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు మనం కంచికచర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అకామిడేషన్ షార్టేజ్ ఉండడంతో ఇక్కడ లోకల్ ఎస్ఐ రంగనాథ్ అండ్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ తీసుకున్న ఇనిషియేటివ్తో పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ద్వారా అడిషనల్ అకామిడేషన్ ఫెసిలిటీ మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మొత్తం 3 అదనపు గదులు నిర్మించడం జరిగింది. ఎస్పెషల్లీ ఇది మన మెన్ వెయిటింగ్ రూమ్ గాను, తర్వాత ఈ రికార్డ్స్ కోసం షోర్ రూమ్ కావాలని మనం ఈ ఫెసిలిటీ మనం వాడుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే ఇది హైవేలో ఉండి పెద్ద క్రైమ్ ఎక్కువ రిపోర్ట్ చేసిన పోలీస్ స్టేషన్ అయినప్పటికీ అకామిడేషన్ సఫిషియెంట్ లేక మెన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బట్ ఈ అకామిడేషన్ క్రియేట్ కావడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ పరంగాను, తర్వాత మెన్ ఒక వెల్ఫేర్ ఆస్పెక్ట్లో కూడా సఫిషియెంట్ అకామిడేషన్ క్రియేట్ చేసినందుకు ఎస్ఐ రంగనాథ్ అండ్ టీమ్, అలాగే వాళ్ళ ఇన్స్పెక్టర్ డిఎస్పీని అభినందిస్తున్నాం. తర్వాత ఈ కోవిడ్ విషయానికి వస్తే, కోవిడ్ మామూలు సెకండ్ వేవ్లో అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ కొన్ని చోట్ల మనం ప్రజలే సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ పరంగాను, అలాగనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగాను కొన్ని కొన్ని టౌన్స్లో ఈవినింగ్ 7 తర్వాత వాలంటరీగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ కోఆపరేషన్స్తో మనం షాప్స్ అన్ని క్లోజర్ చేస్తాం, పబ్లిక్ మూవ్మెంట్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. మెన్ వెల్ఫేర్లో భాగంగా మనం టుమారో బందర్లో ఎక్స్క్లూజివ్గా పోలీస్ వెల్ఫేర్లో భాగంగా ఒక పోలీస్ కోవిడ్ సెంటర్ను మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రేపు ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో 430 బెడ్డెడ్ కెపాసిటీతో మనం ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ పోలీస్, అలాగనే ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ డ్యూటీలో ఎవరైనా కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు, కోవిడ్ పాజిటివ్లో వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్గా ఆ ఫెసిలిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేరు నాన్నగారు, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, కృష్ణా జిల్లా పోలీస్ తరఫున ఈ సందర్భంగా నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.